సూపర్బ్ గా ఉంది. బాలకృష్ణ గారు చాలా బాగా చేశారు. ఎక్స్ట్రాఆర్డినరీ. సూపర్బ్ సూపర్బ్. నాకు నచ్చింది ఫస్ట్ హాఫ్. అసలు బాలకృష్ణ ఇస్ ట్రెమెండస్. ఇంకా చెప్పేది ఏం లేదు. ఇట్స్ సాలిడ్ మూవీ. జై బాలయ్య. సూపర్ సూపర్. సెకండ్ అఖండ ఇస్ అఖండ. దట్స్ ఇట్. సూపర్బ్. జై బాలయ్య. బామ్మ గారు సెకండ్ షోకి వచ్చారు. ఎలా అనిపిస్తుంది? రెండో భాగం బాగుంది. రెండో భాగం బాగుంది. రెండో భాగం బాగుంది. అంటే శివుడు లాగా ఆయన మాట యాక్టింగ్ ఎంత బాగుంది. చాలా బాగుంది. కల్లార చూసినట్టుగా ఉంది. స్వామే మా ముందు కళ్ళ ముందు కనిపించాడు తల్లి. సినిమా మాత్రం సూపర్ సూపర్ సూపర్. అయితే బాలకృష్ణ గారిని చూడండి. సూపర్. అది ఆయన సినిమా అంతటికి ఆయనే 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 ఆయన ఏదో ఏటో ఉంటుంది. అంటే శివుడికి కోపం వల్ల రౌద్రం ఎలా ఉంటుందో అలా చూపించారు. శివయ్య మాత్రం మా కళ్ళ ముందు కట్టి కనిపించినట్టుగా మాకు చూపించారు. రియల్లీ సినిమా చాలా బాగుంది. ఈ యాక్చువల్గా మెయిన్ ఏంటంటే హిందూ నిద్రపోతున్న హిందూ సమాజాన్ని ఎలా మేల్కొల్పాలో ఈ సినిమాలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు పెద్దవాళ్ళు మేము చిన్నప్పుడు ఏంటంటే మా పేరెంట్స్ మేము మతం మారిపోతూ ఉంటే చెప్పేవాళ్ళు, భయపెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే అందరూ మా ఇంట్లో ఎవరో ఒకళ్ళు జస్ట్ మతం మారిపోతున్నారని చెప్తున్నారు అనుకోండి, వాళ్ళ పేరెంట్స్ కళ్ళు మూసుకుంటున్నారు, ఏమంటలేదు, అదే వాళ్ళ ఇష్టం కదని. కానీ ఇటువంటి నిజంగా మెసేజ్ ఇచ్చి ఇచ్చిన సినిమాల వల్ల ఏంటంటే రియల్గా వాళ్ళు ఎవరు మారుకుని ఉంటారు, హిందూ సమాజం అంటే ఏంటో, హిందూ సంస్కృతి ఏంటంటో తెలుస్తుంది. ఈ రోజుల్లో రియల్లీ ఇటువంటి మూవీస్ రావాలని. థ్యాంక్ యూ. బుక్ అంటేనే ముట్టుకుంటావా అని ఒక రౌద్రంగా చాలా జూమ్ ఫేస్ లో చూపించినప్పుడు నిజంగా దేవుణ్ణి టచ్ చేస్తే ఇలా ఉంటుంది అనిపించిందా? యా నిజంగా అండి. ఎందుకంటే ఇప్పుడు మనం కళ్ళు మూసుకుని వన్ డేలో ఏదో దేవుణ్ణి ముక్కేసుకుంటే అయిపోతుంది కదా. నిజంగా ఒక ఆలయాన్ని వాళ్ళు సెట్ చేసినప్పుడు నిజంగా ఎన్నో శాస్త్రాలు చేస్తూ ఉంటారు. అటువంటి వీటికి అక్కడ రోడ్ ఎక్స్టెన్షన్ అని ఇదే నుంచి మొత్తం కూల్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరికి ఇష్టం వచ్చినా వాళ్ళు చేస్తుంది. నిజంగా ఇప్పుడు చెప్తుంది ఏంటంటే హిందూ సమాజం గురించి, హిందూ సామ్రాజ్యం గురించి ఎప్పుడో ఎలా నెలకొల్పారు, వాటిని ఎలా ఫైట్ చేసి ఒక గుడిని ఎలా ఎలా స్థాపించారు, అవన్నీ రియల్గా చూపించారు. నిజంగా వాటి విషయస్ తెలియాలంటే పెద్దవాళ్ళు పూర్వీకులు చెప్పాలి, అరే ఇలా కాదు ఇలా కానీ. ఇటువంటి సినిమాల వల్ల కదా తెలుస్తుంది. నిజంగా బాలయ్య హెడ్స్ అప్. చాలా బాగుంది సినిమా. ఫైట్స్ అవి కాకుండా అఖండ రోల్ చాలా బాగుంది. అదే ఈ రోజుల్లో రావాల్సిన సినిమా. కొంచెం విలువలు కూడా ఉన్నది. అందరు ఫ్యామిలీతో చూడవలసిన సినిమా. పిల్లలు, ఇంట్లో పెద్దవాళ్ళు, ముసలాళ్ళు కూడా అందరు వస్తున్నారు. కొత్తగా కరోనా అయినా వస్తున్నారు. దేవుడి గురించి చెప్పే చాలా సినిమాలు ఇంతకు ముందు చూసాం కదా, శ్రీరామదాస్ కానీ అలాంటివి. ఈ సినిమా ఎలా అనిపిస్తుంది? ఈ సినిమా కూడా తోకే చెందుతుంది. దేవుడు పర్టికులర్ హిందూ ధర్మం కోసం బాగానే ఉంది. ఈ కరోనా టైంలో అందరు ఫ్యామిలీతో అందరు వచ్చి చూడవలసిన సినిమా, తప్పక చూడవలసిన సినిమా. అంకుల్ ఎలా ఉంది సినిమా? సూపర్ గా ఉంది అమ్మా. బాగుంది, చాలా బాగుంది. ఏమొచ్చింది సినిమాలో బాగా? బాలకృష్ణ యాక్షన్, యాక్షన్ డైలాగ్ అన్నీ మొత్తం సూపర్. బాగుంది. మళ్ళీ చూడాలనిపిస్తుందా? ఓ బ్రహ్మాండంగా ఎక్సలెంట్ మూవీ మేడం. వెరీ వెరీ నైస్ మూవీ. బిగినింగ్ టు ఎండింగ్ టోటలీ వెరీ నైస్. ఒకసారి కాదు రెండు సార్లు, కనీసం మూడు సార్లు అయినా చూస్తాను. అండ్ మీరు అందరికీ పబ్లిష్ చేసినందుకు మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు ఉన్న సినిమాలకి ఈ సినిమాకి ఏం డిఫరెన్సియేషన్ చూశారు? ఒక హిందూయిజం గురించి, డివోషన్ గురించి బాలకృష్ణ యాక్షన్ ఇప్పటి వరకు ఒక రొటీన్ చేశాడు. ఈ సినిమాలో చాలా భక్తిగా, స్పిరిచువల్గా, డివోషనల్గా ఒక టోటల్లీ డిఫరెంట్ మూవీ. బోయపాటి గారి డైరెక్షన్కి హ్యాట్స్ ఆఫ్. పేరు శివుడు రూపంలో బాలయ్య భవన్. బోయపాటి గారు చాలా అత్యద్భుతంగా చూపించారు. ఫస్ట్ టైం ఆ మూవీ చూడడం? థర్డ్ టైం. ఎందుకంటే బాలయ్య బాబు గారు చాలా అద్భుతంగా నటించారు. రెండు పాత్రల్లో కూడా జీవించారు బాలయ్య బాబు గారు. చాలా అత్యద్భుతంగా ఉంది. తమన్ గారు మ్యూజిక్ అయితే ఇంకా చెప్పవసరం లేదు, ఎక్స్ట్రాఆర్డినరీ. మరి బాక్సులు బద్దలు అయిపోతున్నాయి. ఆల్రెడీ థర్డ్ టైం మూవీ వాచ్ చేస్తున్నాం. ఎన్నిసార్లు చూసినా బాలయ్య బాలయ్య. మూవీ ఎలా ఉందండి? చాలా బాగుంది.
ఎక్స్ట్రాడినరీగా ఉంది సినిమా. ఇప్పుడే చూసి వచ్చాం, చాలా బాగుంది. బాలయ్య బాబు గారి నటన అయితే అత్యద్భుతంగా ఉంది. శివతాండవం బాగుంది. బాలకృష్ణ ఫ్యాన్? చాలా సార్లు సినిమాలు చూసారు కదా, ఈ సినిమాలో ఎలా అనిపించారు బాలకృష్ణ? బాగుంది, చాలా బాగుంది. శివుణ్ణి చూసారా స్క్రీన్ మీద? మాకు శివుడు చాలా ఇష్టం, శివుడిని చూసినట్టే అయ్యింది. మూడు సార్ అండి. మూడు సార్? ఓకే, ఎలా ఉంది? సూపర్ హిట్. చాలా బాగుంది, చాలా బాగుంది సినిమా, చాలా బాగుందండి. ఇంటర్వ్యూల తర్వాత ఇంక మరి గూడ్స్ బంప్స్ వచ్చేస్తాయండి. జై బాలయ్య. చాలా బాగుంది మేడం. హైలైట్ మేడం, సూపర్ ఉంది హైలైట్. చాలా బాగున్నాయి, సూపర్ ఉంది సినిమా. జై బాలయ్య. మూవీ ఎలా ఉందండి? ఏంటి హైలైట్ అనిపించాయి బాగా సినిమాలో? అదే అఖండ సెకండ్ వచ్చారు కదా, అది చాలా బాగుంది. ఇంటర్వెల్ తర్వాత అసలు ఆ పాత్రలో లేదు, లేదు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది మూవీ.